హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2019లో హిందీ లాంగ్వేజ్లో హాట్స్టార్లో రిలీజ్ అయినటువంటి ఒక క్రైమ్ థ్రిల్లర్ లీగల్ డ్రామా వెబ్ సిరీస్ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే క్రిమినల్ జస్టిస్ సీజన్ 1. ఇది 2008లో బ్రిటిష్ టెలివిజన్ లో సేమ్ ఇదే నేమ్ తో రిలీజ్ అయ్యింది. దాన్ని బేస్ చేసుకునే 2019లో ఈ సిరీస్ ని తీశారు. నౌ లెట్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మనం రీసెంట్ గానే మరో 2 కొత్త ఛానల్స్ ని కూడా క్రియేట్ చేసి వాటిలో కూడా ఎక్స్ప్లనేషన్ వీడియోస్ ని అప్లోడ్ చేస్తున్నాం. ఆ ఛానల్స్ లింక్స్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇవ్వడం జరిగింది. సో వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోస్ ని ఎంజాయ్ చెయ్యండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఆదిత్య శర్మ అనే వ్యక్తి ఒక ఫుట్బాల్ టీమ్ కి కెప్టెన్ గా ఉంటాడు. ఒకరోజు వాళ్ళ టీం ఫుట్బాల్ మ్యాచ్ లో గెలుస్తుంది. అందువల్ల ఆ గెలుపుని సెలబ్రేట్ చేసుకోవడం ఆదిత్య ఫ్రెండ్స్ అందరూ ఒక పార్టీని ఇస్తూ ఉంటారు. ఆ పార్టీకి ఆదిత్యని కూడా రమ్మని పిలుస్తారు. అయితే అదే రోజు ఆదిత్య సిస్టర్ యానివర్సరీ కూడా ఉంటుంది. ఆ సమయంలో ఆదిత్య సిస్టర్ ఆదిత్యని చూసి, నువ్వు త్వరలో మామవి కాబోతున్నావు అని గుడ్ న్యూస్ ని చెప్తుంది. ఆదిత్య ఇంట్లో కూడా వాళ్ళ అక్క యానివర్సరీ మరియు ఆ గుడ్ న్యూస్ వల్ల సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. కానీ ఆదిత్య తన ఫ్రెండ్స్ ఇచ్చే పార్టీకి వెళ్లడానికి రెడీ అవుతాడు. ఆదిత్య టైం ఉన్నప్పుడు వాళ్ళ కారులో ప్యాసింజర్స్ ని ఎక్కించుకుని క్యాబ్ నడిపి మనీని ఎర్న్ చేస్తూ ఉంటాడు. ఆ రోజు ఆదిత్య అక్క ఆదిత్యని చూసి, ఇప్పుడు పీక్ అవర్స్ నడుస్తున్నాయి, ఈ రోజు ఒక్క రైడ్ కూడా అవ్వలేదు, నువ్వు పార్టీ వెళ్లేటప్పుడు కారులో ప్యాసింజర్స్ ని ఎక్కించుకుని వెళ్ళు అని చాలా రిక్వెస్ట్ చేస్తుంది. ఆదిత్య దానికి సరే అని తన కారుని తీసుకుని కొద్దిసేపు ప్యాసింజర్స్ ని ఎక్కించుకుని వాళ్ళ డెస్టినేషన్స్ లో వదిలేస్తాడు. అప్పటికే చాలా రాత్రి అవుతుంది. ఆ తర్వాత ఆదిత్య పార్టీకి వెళుతూ పొరపాటున ఒక రైడ్ ని యాక్సెప్ట్ చేస్తాడు. వెంటనే ఆ రైడ్ ని బుక్ చేసిన లేడీకి కాల్ చేసి టైర్ పంచర్ అయ్యింది, వెంటనే ఈ రైడ్ ని క్యాన్సిల్ చేయమని రిక్వెస్ట్ చేస్తాడు. కాల్ కట్ చేసిన ఆదిత్య వెంటనే మెడికల్ షాప్ లోకి వెళ్లి దేన్నో తీసుకుని వచ్చి కారులో ఎక్కి కూర్చుంటాడు. అప్పటికే ఒక లేడీ వచ్చి ఆ కారులోని బ్యాక్ సీట్ లో కూర్చుని ఉంటుంది. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ రైడ్ ని తనే బుక్ చేసి ఉంటుంది. ఆమె పేరు సునయ. ఆదిత్య ఆమెని కారులో నుంచి దిగమని చాలా రిక్వెస్ట్ చేస్తాడు. కానీ సునయ మాత్రం, బండి స్టార్ట్ చెయ్యి, నేను బండి దిగి వెళ్లిపోయే అమ్మాయిని కాదు, అన్ని మర్చిపోయి డెస్టినేషన్ కి తీసుకుని వెళ్ళు అని అంటుంది. ఆమె అంతగా బలవంతం చేస్తూ ఉండడంతో వాదించి ఉపయోగం లేదు, ఎలాగో 20-30 మినిట్స్ లోపల ఆమె ఎలాగో తన డెస్టినేషన్ లో దిగిపోతుంది అని ఆదిత్య కార్ ని డ్రైవ్ చేస్తూ వెళుతూ ఉంటాడు. ఫైనల్ గా సునయ పెట్టిన డెస్టినేషన్ దగ్గరికి ఆదిత్య ఆమెను తీసుకుని వెళతాడు. కానీ సునయ తన డెస్టినేషన్ ని చేంజ్ చేస్తుంది. అలాగే ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతూ చాలా బాధగా కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత క్యాబ్ ని ఒక చోట ఆపి ఏటీఎం లోకి వెళ్లి మనీని డ్రా చెయ్యాలి అని చూస్తుంది. కానీ తన కార్డు బ్లాక్ అయి ఉంటుంది. అందువల్ల సునయ చాలా మందికి కాల్ చేసి ఇంకా బాధపడుతూ అరుస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆదిత్య సునయాని కారు నుంచి దిగమని చెప్తాడు. అప్పుడు సునయ ఆదిత్య మీద విరుచుకుపడుతుంది. ఆదిత్య సునయాని తన డెస్టినేషన్ కి తీసుకుని వెళ్ళడానికి ఇష్టం లేకపోయినా బలవంతంగా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆ టాక్సీ తన సొంతది కాదు. ఆదిత్య ఫస్ట్ క్యాబ్స్ అనే కంపెనీ కోసం వర్క్ చేస్తూ ఉంటాడు. ఒకవేళ సునయ అతని మీద కంప్లైంట్ చేస్తే లేదా దారిలో ఎక్కడైనా తను మాయమైపోతే ఆదిత్య పేరు చెడిపోవడం మాత్రమే కాదు, ఆ కంపెనీ పేరు కూడా పాడవుతుంది. అందువల్లనే ఆదిత్య తన కోపాన్ని అణుచుకుని సునయాని తన ఇంటి దగ్గర వదలడానికి వెళ్తాడు. ఆ తర్వాత దారిలో వెళ్లేటప్పుడు సునయ ఒక టాబ్లెట్ ని వేసుకుంటుంది. ఆ తర్వాత కొంచెం కూల్ అయ్యి ఆదిత్యని చూసి తను చేసిన బిహేవియర్ కి సారీ అని చెప్తుంది. ఇదంతా రాత్రి 12 గంటల నుంచి 1 గంట మధ్యలో జరుగుతూ ఉంటుంది. ఫైనల్ గా ఆదిత్య సునయాని తన ఇంటి దగ్గర వదిలేస్తాడు. సునయ తన ఇంట్లోకి వెళ్తుంది. ఆదిత్య అక్కడి నుంచి తిరిగి వెళుతూ ఉండగా కారు బ్యాక్ సైడ్ సీట్ లో నుంచి ఏదో కింద పడ్డ శబ్దం వినిపిస్తుంది. ఆదిత్య ఏమిటి అని చెక్ చేయగా అక్కడ సునయ మొబైల్ ఉంటుంది. అప్పుడు ఆదిత్య మళ్ళీ సునయ బాధపడకుండా ఉండాలి అని తన ఫోన్ ని ఇచ్చేందుకు తన ఫ్లాట్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు సునయ ఆదిత్యని ఇంట్లోకి రమ్మని ఇన్వైట్ చేస్తుంది. తన వల్లే ఆదిత్య పార్టీకి వెళ్లలేకపోయాడని ఫీల్ అయ్యి ఆదిత్య ముందు డాన్స్ చేస్తుంది. ఆ తర్వాత సునయ ఆదిత్యలు ఆల్కహాల్ తాగుతారు. ఆ తర్వాత సునయ డ్రగ్స్ కూడా తీసుకుంటుంది. ఆదిత్యకి కూడా డ్రగ్ ని ఇస్తుంది. కానీ అవి డ్రగ్స్ అని తెలియక ఆదిత్య కూడా తీసుకుంటాడు. ఆ తర్వాత సునయ ఒక గేమ్ ఆడదామని చెప్పి
ఆదిత్య అని అడుగుతుంది. ఆ గేమ్ ఏమిటి అంటే టేబుల్ మీద చేయి పెట్టి ఫింగర్స్ బాగా గ్యాప్ ఇచ్చి ఒక నైఫ్ తీసుకుని ఫింగర్స్ మధ్యలో గుచ్చే గేమ్. తను ఒకసారి ఆడి చూపించి ఆదిత్యని ఆడమని ఆదిత్యకి కత్తిచ్చి తన చేతిలో టేబుల్ మీద పెడుతుంది. అప్పుడు ఆదిత్య పొరపాటున సునయ చేతి మీద కత్తితో పొడుస్తాడు. ఎందుకంటే ఆదిత్య అప్పటికే మత్తులో ఉంటాడు. ఆ తర్వాత తన చేతిని క్లీన్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆ టైంలోనే సునయాకి ఏదో ఫీలింగ్ వచ్చి ఆదిత్యని కిస్ చేస్తుంది. ఆ తర్వాత ఇద్దరు బెడ్ మీద ఇంటిమేట్ అవుతారు. కానీ ఆదిత్యకి స్పృహ వచ్చి చూసేసరికి ఆదిత్య డైనింగ్ టేబుల్ మీద ఉంటాడు. చాలా లేట్ అయ్యిందని ఇంటికి వెళ్ళడానికి ఆదిత్య డ్రెస్ వేసుకుని సునయాకి చెప్పి వెళ్ళాలి అని బెడ్రూమ్లోకి వెళ్ళి చూడగా అప్పటికే సునయ చనిపోయి ఉంటుంది. సునయాని ఎవరో కత్తితో పొడిచి ఉండడంతో తను రక్తపు మడుగులో పడి చనిపోయి ఉంటుంది. ఇదంతా ఆదిత్య చూసి చాలా భయపడిపోయి అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తాడు. ఎవరైనా చూడకముందే పారిపోవాలి అనుకుని గేమ్ టైంలో సునయాని గుచ్చిన ప్లేస్ లో కత్తిని క్లీన్ చేయాలని ట్రై చేస్తాడు. ఎందుకంటే ఆ కత్తిని అక్కడే వదిలేస్తే ప్రాబ్లం అవుతుంది అని ఆ కత్తిని తన జాకెట్ లోనే పెట్టుకుని అక్కడి నుంచి పారిపోవాలి అని ట్రై చేస్తాడు. దాంతో ఆదిత్య భయపడిపోయి తన కారు దగ్గరికి వస్తాడు. కానీ తన దగ్గర కార్ కీ ఉండదు. కార్ కీ లేకుండానే డోర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. దాంతో డోర్ ఓపెన్ అవ్వకపోగా అలారం మోగడం స్టార్ట్ అవుతుంది. అది విని భయపడిపోయి ఆదిత్య మళ్ళీ కీ తీసుకురావడం కోసం సునయ ఇంట్లోకి వెళ్తాడు. ఆ కారు అలారం విని సేమ్ సునయ ఉంటున్న ఆ అపార్ట్మెంట్లోని ఒక ఫ్లాట్లోని వ్యక్తి లైట్స్ ఆన్ చేసి బయటికి వచ్చి చూస్తాడు. ఆదిత్య అప్పటికే కీ తీసుకుని వచ్చి కారు తీస్తూ ఉండగా ఆ వ్యక్తి ఆదిత్యని చూస్తాడు. ఆదిత్య పూర్తిగా భయపడిపోయి స్పృహ లేకుండా ఎలా పడితే అలా కారుని డ్రైవ్ చేసి వేరే కారుకి వెళ్లి గుద్ది యాక్సిడెంట్ చేస్తాడు. దానివల్ల పోలీసులు ఆదిత్యని అరెస్ట్ చేస్తారు. ఇంకో కారు వ్యక్తిని కూడా మందు తాగి డ్రైవ్ చేసినందుకు అరెస్ట్ చేస్తారు. అదే టైంలో పోలీస్ వ్యాన్ సునయ ఇంటి వైపుగా వెళుతుంది. ఆదిత్యని చూసిన వ్యక్తి పోలీసులకి కాల్ చేసి ఉంటాడు. పోలీసులు అక్కడికి వచ్చి సునయ చనిపోయిందని అలాగే మిగతా విషయాలన్నీ తెలుసుకుని పోలీసులకి ఇన్ఫార్మ్ చేసిన వ్యక్తిని విచారించడం కోసం పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్తారు. ఆదిత్య అదంతా చూసి ఇంకా భయపడిపోతాడు. అలాగే పోలీస్ స్టేషన్ లో ఒక పోలీస్ దీని గురించి ఒక లాయర్ కి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఆ లాయర్ పేరు మాధవ్ మిశ్రా. మాధవ్ మిశ్రా ఆదిత్య గుద్దిన ఇంకో కారులో ఉన్న వ్యక్తిని విడిపించడానికి అతన్ని 10,000 రూపాయలు ఇవ్వమని అడుగుతాడు. ఎందుకంటే ఆదిత్య గుద్దిన ఆ కారులో ఉన్న వ్యక్తితో పాటు ఒక మహిళ ఉంటుంది. నిజానికి ఆ మహిళ ఆ కారుని డ్రైవ్ చేస్తున్న వ్యక్తి వైఫ్ కాదు. అందుకే ఈ విషయాలన్నీ తన రియల్ వైఫ్ కి తెలిస్తే ఇంకా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. దాంతో ఈ ప్రాబ్లం నుంచి బయటపడేయడానికి మాధవ్ మిశ్రా 10,000 రూపాయలు ఇవ్వమని ఆదిత్య గుద్దిన కారులో ఉన్న వ్యక్తిని అడుగుతాడు. మరోపక్క ఆదిత్య మాత్రం అలానే బయట కూర్చుని ఉంటాడు. సునయ అపార్ట్మెంట్ లో ఆదిత్యను చూసిన వ్యక్తిని ఏసీపీ అయినటువంటి రఘు సలియన్ అనే వ్యక్తి విచారిస్తూ ఉంటాడు. ఎవరిని చూశావు, ఎలా చూశావు, ఎప్పుడు చూశావు అని ఏసీపీ పోలీసులకి ఇన్ఫార్మ్ చేసిన ఆ వ్యక్తిని విచారిస్తూ ఉంటాడు. ఆ విచారణ జరిగేటప్పుడు టైం 3 గంటలు అయి ఉంటుంది. అయితే సునయ కేసు పెద్ద కేసు అవడంతో ఆ యాక్సిడెంట్ కేసుని ఎవరు పట్టించుకుంటారు అని పోలీసులు ఆదిత్యని వదిలేయమని చెప్తారు. ఆదిత్య పోలీస్ స్టేషన్ నుంచి వెళుతూ ఉండగా సునయ అపార్ట్మెంట్ లో ఆదిత్యను చూసిన వ్యక్తి ఆ సమయంలో ఆదిత్యని చూసి ఇతనే మా అపార్ట్మెంట్ లో నుంచి వెళుతూ ఉండగా నేను చూశాను అని చెప్తాడు. అప్పుడు పోలీసులు ఆదిత్యని పట్టుకుంటారు. అప్పుడే ఆదిత్య జాకెట్ ల నుంచి ఆ నైఫ్ కింద పడుతుంది. అదే మర్డర్ వెపన్ అయి ఉంటుందని ఏసీపీ అనుకుంటాడు. అలాగే ఆదిత్యకి ఆస్తమా ప్రాబ్లం కూడా ఉంటుంది. ఏసీపీకి సునయ మర్డర్ క్రైమ్ సీన్ లో ఒక ఆస్తమా పంపు దొరికి ఉంటుంది. దాన్ని ఆదిత్యనే యూస్ చేసి ఉంటాడు. బహుశా ఆ పంపు ఆదిత్యదే అని ఏసీపీ రఘు అనుకుంటాడు. మరోపక్క ఆదిత్య గుద్దిన కారులో ఉన్న వ్యక్తి మాధవ్ మిశ్రాకి 10,000 ఇవ్వకుండా వేరే లాయర్ ని పోలీస్ స్టేషన్ దగ్గరికి పిలిపించుకుంటాడు. దాంతో లాయర్ మాధవ్ మిశ్రా, నువ్వు కాకపోతే నిన్ను గుద్దిన ఆదిత్య దగ్గరకి వెళ్లి తన తరపున కేసుని వాదించి ఫీజు వసూలు చేస్తాననుకుంటాడు. అలా మాధవ్ మిశ్రా ఆదిత్య లాయర్ గా అపాయింట్ అవుతాడు. కానీ మాధవ్ మిశ్రాకి అతని మీద డ్రంక్ అండ్ డ్రైవ్ కాకుండా మర్డర్ కేసు కూడా ఉందనే విషయం తెలియదు. అసలు కథ ఇప్పటి నుంచి మొదలవుతుంది. ఆదిత్య శర్మ ఒక ఇన్నోసెంట్ పర్సనా లేక ఇన్నోసెంట్ అయినట్లు నటిస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంటుంది. ఈ కేసులో ఆదిత్యకి అగెనెస్ట్ గా చాలా సాక్ష్యాలు ఉంటాయి. లైక్ ఆదిత్య దగ్గర దొరికిన కత్తి మీద సునయ బ్లడ్ ఉండడం, ఆ నైఫ్ మీద ఆదిత్య ఫింగర్ ప్రింట్స్ ఉండడం, అలాగే ఆదిత్య మత్తులో కూడా ఉంటాడు. చివరికి ఈ కేసుని ఒక రేప్ యాంగిల్లో చూడడం మొదలు పెడతారు. అంటే ఒక అందమైన అమ్మాయిని చూసిన ఆదిత్య ఇష్టపడి తనని అనుభవించాలి అనుకుని ఆమె ఇంటికి వెళ్లి ఆమెను రేప్ చేసి సాక్ష్యాలను అదృశ్యం చేయడానికి ఆమెను మర్డర్ చేసి ఆ మర్డర్ వెపన్ ని దాచిపెట్టడానికి ట్రై చేసినట్లుగా మారుతుంది. అంటే ఈ
కేసు చివరికి ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ లాగా మారుతుంది. ఈ విధంగా అన్ని నిందలు ఆదిత్య మీద పడతాయి. ఆ తర్వాత లాయర్ మాధవ్ మిశ్రా ఆదిత్య దగ్గరకు వచ్చి, పోలీసులు ఏదడిగినా చెప్పకు, ఏ పేపర్ మీద కూడా సైన్ చెయ్యకు, భగవంతుడే దిగి వచ్చినా ఈ పనులు చెయ్యకు, అలా చేస్తేనే నువ్వు బ్రతుకుతావు, లేదంటే ఒకవేళ నువ్వు పోలీసులకి ఏం చెప్పినా, లేదంటే ఏ పేపర్ మీద సైన్ చేసినా నీ ప్రాబ్లం పెరిగి పెద్దదవుతుంది అని చెప్తాడు. ఆ తర్వాత మాధవ్ మిశ్రా ఆదిత్య ఇంటికి వెళ్తాడు. ఇంత పెద్ద కేసు అయింది కాబట్టి ఆదిత్య తరపున అతనే వాదించి ఏదో ఒక అమౌంట్ తీసుకోవాలి అనుకుంటాడు. ఆ తర్వాత రోజు ఏసీపీ ఆదిత్యని కోర్టులో హాజరుపరుస్తాడు. ఎందుకంటే రూల్ ప్రకారం 24 గంటలలోపు కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది. వెంటనే జడ్జికి జరిగిందంతా ఏసీపీ చెప్పి ఆదిత్యని ఇంకా పూర్తిగా విచారించడానికి ఆదిత్యకి రిమాండ్ విధించమని రిక్వెస్ట్ చేస్తాడు ఏసీపీ. దాంతో జడ్జి బాగా ఆలోచించి ఆదిత్యని 14 రోజుల పాటు రిమాండ్ లో ఉంచమని తీర్పునిస్తాడు. ఆ తర్వాత ఆదిత్యని విచారణలో ఏమీ అడగరు కానీ రివర్స్ లో ఆదిత్యకే తను ఏ విధంగా సునీయాన్ని చంపి ఉంటాడో దాన్ని చెప్తూ ఉంటారు. అలా ఆదిత్యాన్ని భయపెట్టిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ పోలీసులు కోర్టులో చెప్పింది నిజమైతే దాన్ని ప్రూవ్ చేయవలసిన బాధ్యత కూడా వాళ్ల మీద ఉంటుంది. దాంతో ఏసీపీ ఆదిత్య ఇంటికి వెళ్తాడు. కానీ ఆదిత్యకి వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాలు దొరకవు. కానీ ఆదిత్యకి ఒక పెన్ డ్రైవ్ దొరుకుతుంది. అందులో కొన్ని పోర్న్ వీడియోస్ ఉంటాయి. అవి తప్ప ఇంకేమీ ఉండవు. అందువల్లనే పోలీసులు ఆదిత్య ఫ్యామిలీని మ్యానిపులేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆదిత్యని కన్విన్స్ చేసి ఒక సైన్ పెట్టించాలి అని ట్రై చేస్తూ ఉంటారు. ఒకవేళ ఆదిత్య ఆ మర్డర్ తానే చేశాడు అని చెప్తే కారుని వదిలేస్తామని ఆదిత్య ఫ్యామిలీకి చెప్తారు. అదే విషయాన్ని ఆదిత్య ఫ్యామిలీ వెళ్లి ఆదిత్యకి చెప్తారు. ఎందుకంటే ఇంట్లో మనీ లేవు, అలాగే కారు ఈఎంఐ కూడా కట్టాలి. ఒకవేళ ఆ కారు పోలీస్ స్టేషన్ లోనే ఉంటే ఎలా డబ్బులు సంపాదించుకుని బ్రతకాలి అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేత ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయించి ఆదిత్యని నార్కోటిక్ టెస్ట్ కి సైన్ చేసేలాగా చేస్తారు. కానీ పోలీసులకి ఈ టెస్ట్ చేయడానికి కూడా పర్మిషన్ అంత ఈజీగా దొరకదు. నార్కోటిక్ టెస్ట్ లో కూడా ఆదిత్యని నువ్వే సునయాని మర్డర్ చేసినట్లుగా ఒప్పుకోమని ఆదిత్యని టార్చర్ పెడుతూ ఉంటారు పోలీసులు. పోలీసులు ఆదిత్యని చూసి సునయాని రేప్ చేసి ఆమెను 15 సార్లు కత్తితో పొడిచి చంపినట్లుగా నువ్వు ఒప్పుకోమని అంటారు. ఆదిత్య మాత్రం అస్సలు ఒప్పుకోడు. అలా 14 రోజుల రిమాండ్ లో పోలీసులకి ఆదిత్యని సునయాని రేప్ చేసి చంపాడు అని చెప్పడానికి సరైన సాక్ష్యాలు దొరకవు. దాంతో పోలీసులు ఈ కేసుని కొంచెం సెన్సిటివ్ గా చెయ్యాలి అనుకుని పోలీసులు ఆదిత్యకి నార్కోటిక్ టెస్ట్ చేస్తున్న వీడియోని కొంచెం లీక్ చేస్తారు. ఆ ఫుటేజ్ వల్ల ప్రజల్లో కోపం పెరుగుతుంది. మీడియా ఆ ఫుటేజ్ లో ఉన్న దానికంటే ఇంకా ఎక్కువ కల్పించి చెప్తూ ఉంటారు. ఫస్ట్ క్యాబ్స్ లో పనిచేస్తున్న డ్రైవర్ ఆ అమ్మాయిని అలా చేశాడు అని మీడియా అంతా నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ని స్ప్రెడ్ చేస్తుంది. దానివల్ల ఫస్ట్ క్యాబ్స్ కంపెనీ వాళ్ళకి, అందులో పనిచేసే వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది. అలాగే ప్రజలందరూ కూడా ఫస్ట్ క్యాబ్స్ ని ధ్వంసం చేస్తూ ఉంటారు. నెగిటివ్ న్యూస్ ని సెలెక్టివ్ వేలో మీడియాలో ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ రూమర్స్ అన్నిటినుంచి బయటపడడానికి ఫస్ట్ క్యాబ్స్ కంపెనీ ఒక ఫేమస్ లేడీ లాయర్ ని అపాయింట్ చేస్తుంది. ఆదిత్య కేసుని ఆమె విచారించడానికి వస్తుంది. ఆమె ప్రతి కేసుకి కూడా 15 లక్షల వరకు ఛార్జ్ చేస్తూ ఉంటుంది. కానీ ఈ కేసులో ఆ టాక్సీ కంపెనీనే మొత్తం మనీని ఆమెకి పే చేస్తుంది. ఆ లాయర్ పేరు మందిరా మాధుర్. ఇంకా ఆదిత్య పేరెంట్స్ కి లాయర్ కి మనీ పే చేయవలసిన అవసరం ఉండదు. కానీ ఆమె ఆదిత్య కేసుని తీసుకోవడం వల్ల మాధవ్ మిశ్రా సైలెంట్ గా ఉండవలసి వస్తుంది. 14 రోజుల రిమాండ్ తర్వాత ఆదిత్యని మళ్లీ కోర్టులో ప్రవేశపెడతారు. మందిరా మాధుర్ ఆదిత్యని జ్యుడిషియల్ కస్టడీలో ఉంచాలని జడ్జిని కోరుతుంది. పోలీసుల నుంచి జ్యుడిషియల్ కస్టడీలో ఉంచాలి అని అడుగుతుంది. ఎందుకంటే పోలీసులు కేసును సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఆదిత్యని ఫోర్స్ చేసి నార్కోటిక్ టెస్ట్ కి ఒప్పించారు అని, అందువల్ల నా క్లయింట్ కి ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్తుంది. అలాగే ఈ కేసుని మళ్లీ ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి కొంత సమయం అడుగుతుంది. 14 డేస్ రిమాండ్ ఇచ్చిన పోలీసులు అతనికి వ్యతిరేకంగా ఏ సాక్ష్యాన్ని కోర్టులో హాజరుపరచినందుకు కోర్టు ఆదిత్యకి 7 డేస్ జ్యుడిషియల్ కస్టడీలో ఉండాలని తీర్పునిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఆదిత్యని ఒక పెద్ద జైల్లో పెడతారు. అక్కడ రకరకాల క్రిమినల్స్ ఉంటారు. ఈ జైల్లో నుంచి ఆదిత్య నిజంగానే ఒక క్రిమినల్ లాగా తయారవుతాడు. ముఖ్యంగా ఆదిత్యని పెట్టిన సెల్లోని ఒక ఖైదీ ఆదిత్యని రేప్ చేయడానికి ట్రై చేస్తాడు. తనని తాను కాపాడుకోవడానికి ఆదిత్య చాలా ట్రై చేస్తాడు. ఆ రేప్ చేయడానికి ట్రై చేసిన వ్యక్తి పేరు లాయక్. అతని నుంచి ఆదిత్య తనను తాను రక్షించుకోవడానికి ఖచ్చితంగా తను ఒక క్రిమినల్ లాగా మారాల్సి వస్తుంది. లాయక్ కి ఆదిత్య మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. లాయక్ సెల్లోని మనుషులందరూ కూడా అతని మాటే వింటూ ఉంటారు. లాయక్ జైల్లో ఈ గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఆ జైల్లోనే మరొక గ్యాంగ్ కూడా ఉంటుంది. ఆ గ్యాంగ్ ని మెయింటైన్ చేసే వ్యక్తి పేరు ముస్తాఫా. ముస్తాఫా కూడా తక్కువ వాడేమీ కాదు. జైల్లో డ్రగ్స్ బిజినెస్ చేయడం, జైలు బయట ఉన్న వారిని చంపడం లాంటి పనులన్నీ ముస్తాఫా చేస్తూ ఉంటాడు.
ముస్తాఫా గ్యాంగ్ కి లాయక్ గ్యాంగ్ కి అస్సలు పడదు. జైలర్ ని కూడా ముస్తాఫా కొనేసి ఉంటాడు. ఫస్ట్ రోజే ఆదిత్యకి అతని శక్తి తెలుస్తుంది. ముస్తాఫా లాయక్ లాగా ఆదిత్యాన్ని ఫోర్స్ చేయడు, ఎవరిని రేప్ చేసే ఉద్దేశంలో కూడా ఉండడు. అతను కేవలం సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. ముస్తాఫా దగ్గర ఉంటే లాయక్ కానీ అతని మనసులు కానీ ఏమీ చెయ్యలేరు అని ఆదిత్యకి అర్థమవుతుంది. నువ్వు నాకు 5 లక్షలు ఇస్తే నిన్ను చాలా సెక్యూర్ గా చూసుకుంటాను అని చెప్తాడు. కానీ అంత అమౌంట్ ఆదిత్య దగ్గర లేక కొన్ని రోజులు లాయక్ సెల్ లోనే ఉంటాడు. కానీ లాయక్ ఎక్కడ అతనిని రేప్ చేస్తాడో అని డైలీ రాత్రిపూట నిద్రపోకుండా మెలుకుతోనే ఉంటాడు. కానీ ఒకరోజు అనుకున్నట్లుగానే లాయక్ ఆదిత్య వెనకాల పడతాడు. అప్పుడు ముస్తాఫా మనిషి ఒకరు ఆదిత్యని ఆ సెల్ నుంచి బయటికి తప్పించడానికి అతని మీద అటాక్ చేస్తాడు. అప్పుడు ఆదిత్యని ముస్తాఫా కలవడానికి జైల్లోని మెడికల్ రూమ్ లోకి వెళ్తాడు. ముస్తాఫా ఆదిత్యకి ఫోన్ ఇచ్చి ఆదిత్యని సెక్యూరిటీగా చూసుకోవడం కోసం 5 లక్షల అమౌంట్ ని తన అకౌంట్ లో వేయమని ఆదిత్య పేరెంట్స్ కి చెప్పమని చెప్తాడు. ఆ తర్వాత ఆదిత్యని సెక్యూరిటీగా చూసుకోవడానికి 5 లక్షల అమౌంట్ ని తీసుకుంటాడు. వెంటనే ఆదిత్యని ముస్తాఫా సెల్లోకి పిలిపించుకుని తనని చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటాడు. మరోపక్క ఈ కేసు ఇన్వెస్టిగేషన్ మళ్లీ స్టార్ట్ అవుతుంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేస్తారు. లాయర్ మందిర తన ఇన్వెస్టిగేషన్ ని తన స్టైల్లో స్టార్ట్ చేస్తుంది. వీరిద్దరి మధ్యలో లాయర్ మాధవ్ మిశ్రా కూడా ఈ కేసుకి సంబంధించిన ఎవిడెన్స్ ని కలెక్ట్ చేస్తూ ఉంటాడు. సునయ్య గురించి తెలుసుకుంటూ ఉంటాడు. సునయ్యకి డ్రగ్స్ ని తీసుకునే అలవాటు ఉందని తెలుసుకుంటాడు. అలాగే తన ట్రీట్మెంట్ తీసుకుంటుంది అని కూడా తెలుసుకుంటాడు. తను LFRDO ఆర్గనైజేషన్ లో సునయ్య వర్క్ చేస్తూ ఉండేది అని మాధవ్ మిశ్రా తెలుసుకుంటాడు. ఆ ఆర్గనైజేషన్ డ్రగ్స్ తీసుకున్న వారిని మారుస్తూ ఉంటుంది. అలాగే దానితో పాటు అక్కడ సెక్స్ యాక్టివిటీ కూడా జరుగుతూ ఉంటుంది అని ఆ లాయర్ మిశ్రా తెలుసుకుంటాడు. ఆ తర్వాత లాయర్ మాధవ్ మిశ్రా సునయ్య కాల్ లిస్ట్ ని తెప్పించుకుని చూడగా తను చనిపోయే ముందు రోజు రాత్రి సునయ్య చాలా మందికి కాల్స్ చేసి ఉంటుంది. అందులో కొన్ని నెంబర్స్ ఇన్యాక్టివ్ గా ఉంటాయి, కొన్ని నెంబర్స్ యాక్టివ్ లో ఉంటాయి. సునయ్య వాళ్ళతో ఫిజికల్ గా కలిసేది అని తెలుస్తుంది. మరోపక్క లాయర్ మందిర అసిస్టెంట్ అయినటువంటి నికత్ హుస్సేన్ కేసుకి సంబంధించిన ఎవిడెన్స్ లన్నీ సేకరిస్తూ ఉంటుంది. ఆ ఎవిడెన్స్ ని సేకరించడానికి వాళ్ళ దగ్గర 2 మంత్స్ వరకు చాలా టైమే ఉంటుంది. ఆ 2 మంత్స్ టైమ్ లో చాలా సంఘటనలే జరుగుతాయి. అంటే పోలీసులు మనీ ఇవ్వకుండా ఆదిత్య పేరెంట్స్ నడిపే కిరాణా స్టోర్ లో సరుకులు తీసుకుని వెళుతూ ఉంటారు. ఆదిత్యని బాగా చూసుకుంటామని చెప్పి ఫ్రీగా సరుకులు తీసుకుని వెళుతూ ఉంటారు. కానీ నిజానికి వాళ్ళకి ఆదిత్యని ఏ జైల్లో పెట్టారనే విషయం కూడా తెలిసి ఉండదు. దాంతో పాటు మీడియాలో ఆదిత్య ఫ్యామిలీ గురించి చాలా చెడ్డగా మాట్లాడుతూ ఉంటారు. జైల్లో ఆదిత్యని కూడా బెదిరిస్తూ ఉంటారు. ఈ 2 మంత్స్ తర్వాత మళ్ళీ కోర్ట్ హియరింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మాధవ్ మిశ్రా జైల్లో ఆదిత్యని కలవడానికి వెళ్తాడు. వెంటనే మాధవ్ మిశ్రా ఆదిత్యని కలిసి ఒక ఫోటోను చూపించి రేపు కోర్ట్ హియరింగ్ కి ఈ వ్యక్తి లాగానే హెయిర్ స్టైల్ చేసుకుని అతను వేసుకున్న లాంటి బట్టలే వేసుకుని రమ్మని చెప్తాడు. దానికి చాలా సైకలాజికల్ రీజన్ ఉండి ఉంటుంది. అదేమిటి అంటే ఏ ఫోటోనైతే మాధవ్ మిశ్రా ఆదిత్యకు చూపించి ఆ అబ్బాయి లాగా రెడీ అయ్యి రేపు కోర్టుకి రమ్మని చెప్పాడో ఆ అబ్బాయి తల్లే రేపు కోర్టులో జడ్జి లాగా తీర్పునివ్వడానికి రాబోతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు మళ్ళీ కేసుకి సంబంధించిన హియరింగ్ స్టార్ట్ అవుతుంది. ఆపోజిట్ లాయర్ సునయ్య బాడీ మీద 15 సార్లు కత్తితో పడవడం వల్ల చనిపోయింది. ఏ కత్తితో అయితే అతను చంపాడో దాన్ని తనే తీసుకుని అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేసి కారు యాక్సిడెంట్ చేయడం వల్ల పోలీసులకు దొరికిపోయాడు. ఆ తర్వాత ఐ విట్నెస్ అతన్ని గుర్తించాడు అని చెప్తాడు. అయితే ఆదిత్య తరపున వాదిస్తున్న లాయర్ మందిర మాత్రం ఆ కేసును పొడిగించడం కోసం ట్రై చేస్తూ ఉంటుంది. అయితే అక్కడ సాక్ష్యాలన్నీ ఆదిత్యకి వ్యతిరేకంగా ఉంటాయి. అందువల్ల జడ్జి 2 వైపుల వాదనలన్నీ విన్న తర్వాత ఆదిత్యకి బెయిల్ ఇవ్వకుండా పోలీసు రిమాండ్ కూడా ఇవ్వకుండా సేమ్ అదే జైల్లోనే తీర్పు వచ్చే వరకు ఉండాలని చెప్తుంది. ఆ తర్వాత హీరింగ్ లో సునయ్య చనిపోయే రోజు సునయ్యకి 9 సార్లు కాల్ చేసిన వ్యక్తిని కోర్టులో హాజరుపరుస్తారు. అయితే పోలీసులు ఆ అబ్బాయి గురించి తమ ఛార్జ్షీట్ లో ఏమీ రాసి ఉండరు. లాయర్ మందిర ఆ అబ్బాయిని చూసి నువ్వెందుకు సునయ్యకి 8 సార్లు కాల్ చేశావు అని అడుగుతుంది. దానికి ఆ అబ్బాయి ముందుగా అబద్ధం చెప్తాడు. కానీ ఆ తర్వాత అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాన్ని చూపించినప్పుడు ఆ అబ్బాయి నిజం చెప్పడం మొదలు పెడతాడు. ఆ అబ్బాయి కోర్టులో అందరి ముందు సునయ్య క్యారెక్టర్ ని అసాసినేట్ చేస్తాడు. ఆమె అందరితో పడుకునేది అంటూ ఆ విధంగా తప్పుగా మాట్లాడుతూ ఉండడంతో కోర్టులో అందరినీ బయటికి పంపించేసి ఆ తర్వాత ఇన్ కెమెరా హియరింగ్ ని స్టార్ట్ చేస్తారు. కేవలం కొద్ది మంది మాత్రమే కోర్టులో ఉంటారు. నేను సునయ్యకి ఎందుకు ఫోన్ చేశాను అంటే ఆమెతో సెక్సువల్ గా ఇన్వాల్వ్ అవుదామని అడగడానికి చేశాను. మేము ఇంతకు ముందు చాలా సార్లు ఇలా కలిశాము. తను సిటీకి వచ్చిన తర్వాత వీటి మీద ఇంట్రెస్ట్ గా ఉంటుంది అనుకున్నాను. అందుకే నేను 8 సార్లు కాల్ చేశాను కానీ తను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దాంతో నేను డైరెక్ట్ గా తన ఫ్లాట్ కి వెళ్లాను. అక్కడ
ఆదిత్య సునయతో మాట్లాడడం చూశాను అని చెప్తాడు. అప్పుడు లాయర్ మందిర, వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉన్నారా లేదా ఆదిత్య సునయాని ఏమన్నా బలవంతం చేస్తూ ఉండగా చూశావా అని అడుగుతుంది. దానికి ఆ అబ్బాయి, అలా ఏం లేదు, ఇద్దరు కేవలం క్యాజువల్ గా మాట్లాడుకుంటూ ఉన్నారు అని చెప్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ హియరింగ్ లో ఆదిత్య ఫ్రెండ్స్ ని అలాగే టీచర్స్ ని కోర్టులో విచారిస్తారు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఆదిత్య బిహేవియర్ అలాంటిది కాదు, తను ఎప్పుడు ఎవరితోనూ గొడవ పడేవాడు కాదు అని చెప్తారు. ఈ హియరింగ్ లో ఆదిత్య క్యారెక్టర్ రేప్ చేసేవాడు కాదని క్లియర్ అవుతుంది. కానీ అతని మీద మర్డర్ ఛార్జెస్ అలానే ఉంటాయి. ఆ సమయంలో జడ్జ్, లాయర్ మందిర అలాగే ఆపోజిట్ లాయర్ ముగ్గురు కలిసి ఆదిత్యనే మర్డర్ చేశాడని ఒప్పిద్దామని డిసైడ్ అయ్యి, అతను రేప్ అయితే చేయలేదు, అతను ఇంతవరకు ఏ క్రైమ్ కూడా చేయలేదు, అందువల్ల ఇవన్నీ బేస్ చేసుకుని అతనికి తక్కువ శిక్షను విధించాలి అనుకుంటారు. వెంటనే మందిర ఆదిత్య వద్దకు వెళ్లి, నువ్వు క్రైమ్ చేసినట్లు ఒప్పుకో, నీకు 10 సంవత్సరాలు మాత్రమే శిక్ష పడుతుంది అని అంటుంది. అయితే ఏ తప్పు చేయని ఆదిత్య మాత్రం కోర్టులో నాట్ గిల్టీ అని అంటాడు. ఆ తర్వాత లాయర్ మందిర చెప్పిన విధంగా ఆదిత్య వినలేదని ఆమె ఆ కేసుని వాదించకుండా వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఆ కేసుని మాధవ్ మిశ్రా మరియు నికత్ హుస్సేన్ చేతిలోకి వస్తుంది. అయితే నికత్ ఈ కేసుని కోర్టులో వాదిస్తూ ఉంటుంది, మాధవ్ తనకి సపోర్ట్ గా ఉంటాడు. నిజానికి వాళ్ళిద్దరికి అంత ఎక్స్పీరియన్స్ ఉండదు, అలాగే ఈ కేసు కోసం పోరాడే కాన్ఫిడెన్స్ కూడా వాళ్ళకి ఉండదు. ఆ తర్వాత హియరింగ్ లో నికేత్ సునయాని మర్డర్ చేసింది తన ఫాదర్ అని, సునయ ఫాదర్ మీద ఆరోపణలు చేస్తుంది, అది కూడా ఎటువంటి సాక్ష్యాలు అతనికి వ్యతిరేకంగా లేకుండా నిందిస్తుంది, అందువల్ల ఆ ఆరోపణలనే జడ్జ్ ఖండిస్తుంది. ఆ తర్వాత ఫైనల్ గా తీర్పు చెప్పే రోజు వస్తుంది. ఆ రోజు కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. డ్రగ్స్ తీసుకోవడం, రేప్ చేయడం, ఎవిడెన్స్ ని అదృశ్యం చేయడానికి ట్రై చేయడం లాంటి వాటికి ఆదిత్య నాట్ గిల్టీ అని చెప్తాడు. కానీ మర్డర్ చేశాడని ఆదిత్యకి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తారు. దాంతో ఆదిత్య ఇంకా బయటికి వస్తాననే నమ్మకాన్ని కోల్పోతాడు. తన లోపల ఉన్న అమాయకత్వాన్ని వదిలేసి ఆదిత్య చాలా స్ట్రాంగ్ అయ్యి జైల్లో డ్రగ్స్ ని అమ్మడం స్టార్ట్ చేస్తాడు. గొడవలు పడుతూ తనని ఎదిరించిన వారిని కొడుతూ ఉంటాడు. 22 నెలల తర్వాత మాధవ్ మిశ్రాకి ఈ కేసులో ఒక ఇంపార్టెంట్ సాక్ష్యం, అది కూడా ఆదిత్యకి అనుకూలంగా దొరుకుతుంది. మాధవ్ మిశ్రా అతని లాయర్ కాదు, కానీ మాధవ్ మిశ్రాకి ఆదిత్య ఇన్నోసెంట్ అయి కూడా శిక్ష అనుభవిస్తున్నాడు, తనేమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు అని అర్థమయ్యి నిజమేమిటో ఎవరు చేశారో తెలుసుకోవాలని మాధవ్ మిశ్రా ట్రై చేస్తూ ఉంటాడు. మాధవ్ మిశ్రాకి దొరికిన సాక్ష్యం ఏమిటి అంటే, 4 అన్నోన్ నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ గురించి పోలీసులు అసలు ఇన్వెస్టిగేషన్ చేసి ఉండరు. ఆ 4 నెంబర్స్ కూడా డ్రగ్స్ డీలర్ అయి ఉంటాయి. మాధవ్ మిశ్రా ఆ డ్రగ్స్ డీలర్ దగ్గరకు చేరుకోవడానికి పోలీసులు హెల్ప్ తీసుకుని వాళ్ళ దగ్గరకు వెళ్తాడు. అప్పుడు ఆ డ్రగ్ డీలర్ దగ్గర సునయ వాచ్ దొరుకుతుంది. ఆ వాచ్ ని సునయ వాళ్ళ నాన్న గిఫ్ట్ గా ఇచ్చి ఉంటాడు. ఆ రోజు రాత్రి సునయ అతని దగ్గరకే డ్రగ్స్ ని తీసుకోవడానికి వచ్చి ఉంటుంది. కానీ ఆ రోజు 8 నుంచి 9 గంటల మధ్యలో క్వీన్స్ రోడ్డు దగ్గర ఆగి ఉంటుంది. ఆ టైంలో తనకి ఏదో జరిగి ఉంటుంది, ఎందుకు మళ్ళీ డ్రగ్స్ తీసుకోవాల్సి వచ్చింది అని మాధవ్ మిశ్రా ఆలోచించగా అవన్నీ కలిపి LFRD వైపు లీడ్ చేస్తాయి. అక్కడే సునయ వర్క్ చేస్తూ ఉండేది. ఏ రోజైతే సునయ అక్కడ పనిచేయడం మానేసిందో అదే రోజు ఇంకో 2 అమ్మాయిలు కూడా జాబులు వదిలేసి ఉంటారు. కానీ ఆ 2 అమ్మాయిలతో ఇంతకు ముందే మాధవ్ మిశ్రా మాట్లాడడానికి ట్రై చేస్తే అప్పుడు వాళ్ళేమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటారు. కానీ ఈసారి నికత్ వాళ్ళని విచారించడానికి వెళ్తుంది. నికత్ ఆ 2 అమ్మాయిల్ని ఫోర్స్ చేసి అడుగుతుంది. అప్పుడు ఆ 2 అమ్మాయిలు LFRD చైల్డ్ ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది, అక్కడికి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వచ్చే పిల్లలకి ఎలా జరుగుతుంది, ఇవన్నీ సునయాకి తెలిసాయి. ఆ తర్వాత తను చనిపోయింది అని చెప్తారు. ఈ LFRD నరేష్ మరియు అతని భార్య నడిపిస్తూ ఉంటారు. పోలీసులు అతన్ని ఎంక్వైరీ చేయడానికి వెళ్తే వాళ్ళకి అక్కడ ఒక ఇన్హేలర్ దొరుకుతుంది. ఆ ఇన్హేలర్ ని ACP రాఘవ్ యాజ్ ఎవిడెన్స్ గా సైలెంట్ గా తనతో తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత ఫింగర్ ప్రింట్స్ ని అనలైజ్ చేస్తే అవి సునయ క్రైమ్ స్పాట్ లో దొరికిన ఫింగర్ ప్రింట్స్ కి మ్యాచ్ అవుతాయి. ఆ తర్వాత ఆదిత్య దగ్గర దొరికిన ఆ కత్తిని మళ్ళీ ఫోరెన్సిక్ టెస్ట్ చేయించడానికి పంపిస్తారు. అప్పుడే తెలిసే ట్విస్ట్ ఏమిటి అంటే, నిజానికి దానితో సునయాని చంపలేదు అని తెలుస్తుంది. అంటే అది మర్డర్ వెపన్ కాదు, అంటే ఆదిత్య నిర్దోషి. ఇప్పుడు పోలీసులు కేవలం LFRD ఎవరు సునయాని చంపారో తెలుసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ముందుగా పోలీసులు నరేష్ ని మరియు అతని భార్యని అరెస్ట్ చేస్తున్నట్లుగా అరెస్ట్ వారెంట్ ని జారీ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు ఫింగర్ ప్రింట్స్ ని తీసుకుంటారు, ఇన్హేలర్ తో మ్యాచ్ చేయడానికి ఫోరెన్సిక్ టెస్ట్ కి పంపిస్తారు. వాళ్ళ లాయర్ వచ్చే వరకు
వరకు వాళ్ళ ఇంట్రాగేషన్ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరిలోనే ఎవరో ఒకరు సునయాని చంపారు అని పోలీసులు అనుకుంటూ ఉంటారు. అయితే పోలీసులు మాత్రం నరేష్ మరియు తన భార్య చేత నిజం ఒప్పించాలి అని ట్రై చేస్తారు. కానీ నరేష్ మరియు అతని భార్య ఇద్దరు సైలెంట్ గా ఉంటారు. అప్పుడే వారి ఫింగర్ ప్రింట్స్ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వస్తాయి. దాంతో అసలు అంతకుడు ఎవరో తెలుస్తుంది. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ అంతకుడు ఎవరో కాదు, నరేష్ భార్య అయినటువంటి కనిక. కనిక అక్కడ చిన్న పిల్లలతో ప్రాస్టిట్యూషన్ చేపిస్తూ ఉంటుంది. ఇదంతా సునయాకి తెలిసి తర్వాత సునయ అక్కడ జాబ్ మానేస్తుంది. సునయ చనిపోయిన రోజు రాత్రి 8-9 గంటల టైంలో కనికని కలిసి ఇలా చేయడం తప్పు, వీటిని వెంటనే మానే అని తనకు చెప్తుంది. కానీ కనిక ఒప్పుకోకపోయేసరికి ఆ డిప్రెషన్ టైంలోనే ఆ డ్రగ్స్ డీలర్ కి కాల్ చేస్తుంది. సేమ్ అదే ఫ్రస్ట్రేషన్ లో ఆదిత్యతో ఉన్నప్పుడు గొడవ పడుతుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చి డ్రగ్స్ తీసుకుని ఆదిత్యతో సెక్స్ చేసి పడుకున్న తర్వాత కనిక సునయ ఇంటికి వచ్చి సునయాని చంపేసి వెళ్లిపోతుంది. ఆ విధంగా నింద ఆదిత్య మీద పడుతుంది. ఫైనల్ గా కనిక పోలీసులకి అంతా చెప్పేస్తుంది. మరోపక్క జైల్లో ముస్తాఫా లాయక్ గ్యాంగ్ కి మధ్య గొడవ జరుగుతుంది. ముస్తాఫాని బాగా టార్చర్ చేస్తారు. ఆ తర్వాత జైలుకి ఒక కొత్త అబ్బాయి వస్తాడు. లాయక్ ఆ అబ్బాయిని రేప్ చెయ్యాలని ట్రై చేస్తాడు. చాలా గొడవలు కొట్లాట్లు జరుగుతాయి. ఫైనల్ గా అక్కడ మర్డర్ కూడా జరుగుతుంది. ఇదంతా చూసిన ఆదిత్య మారిపోవాల్సి వచ్చి ఆ అబ్బాయిని కాపాడడానికి ఆదిత్య లాయక్ ని చంపడానికి ట్రై చేస్తాడు. కానీ అంతకంటే ముందు ముస్తాఫా లాయక్ ని చంపేస్తాడు. ఆదిత్య మళ్లీ జైల్లోనే ఉండకుండా రిలీజ్ అయ్యి వెళ్లిపోవాలి అని ముస్తాఫా ఆదిత్య కంటే ముందు లాయక్ ని చంపేస్తాడు. ఆ తర్వాత ఆదిత్య కేసు మళ్లీ హీరింగ్ కి వస్తుంది. సునయ హత్య వెనక ముంబాయి వ్యాపారవేత్త అయినటువంటి నరేష్ భార్య అయినటువంటి కనిక హస్తం ఉంది అని తెలుస్తుంది. ఆమె LFRDలోని చిన్న పిల్లలతో వ్యభిచారం చేయిస్తుంది అని తెలిసి ఆ రీహాబిలిటేషన్ సెంటర్ లోని పిల్లలందరినీ విడిపిస్తారు. కనికకి శిక్షను విధిస్తారు. ఫైనల్ గా 22 నెలలు అంటే 1 సంవత్సరం 8 నెలలు జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఆదిత్య నిర్దోషిగా జైలు నుంచి రిలీజ్ అవుతాడు. అక్కడతో ఈ వెబ్ సిరీస్ లోని సీజన్1 కంప్లీట్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.